హ్యాకర్ స్కామ్లో నిందితుల కస్టడీని మళ్లీ పొడిగించారు. శరత్ చంద్రారెడ్డికి ఇంటి భోజనం కుదరదని కోర్టు తేల్చేసింది. ఢిల్లీ లిక్క స్కామ్లో అభిషేక్ బోయిన్పల్లి, విజయ్ నాయర్ల ఈడీ కస్టడీ ముగిసింది. దాంతో వారిని కోర్టులో హాజరుపరిచారు. అభిషేక్ బోయిన్పల్లికి 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధించారు. విజయ్ నాయర్ను మరో 2 రోజుల పాటు ఈడీ కస్టడీకి కోర్టు అనుమతించింది. నవంబర్ 14 నుంచి అభిషేక్ విజయ్ నాయర్ కస్టడీలో ఉన్నారు. ఇక శరత్ చంద్రారెడ్డికి బుక్స్, ఇంటి ఫుడ్ ఇవ్వాలంటూ ఆయన తరపు న్యాయవాదులు సిబిఐ కోర్టుకు విన్నవించుకున్నారు. పుస్తకాలు చదువుకునేందుకు అనుమతించిన కోర్టు ఇంటి భోజనం విషయంలో మాత్రం పెదవి విరిచింది. అలాంటి ప్రక్రియ కుదరదని చెప్పింది. ఒకవేళ వైద్యులు సూచిస్తే జైలు కిచెన్ లోనే ప్రత్యేక ఆహారం తయారు చేయించి అందించాలని ఆదేశించింది. చంద్రారెడ్డి, బినోయ్ బాబు ఇద్దరు తీహార్ జైల్లో ఉన్నారు. మద్యం కుంభకోణం విచారణలో సహకరించడం లేదని సిబిఐ వారిని అరెస్ట్ చేసింది. ఈ నెల 21న బెయిల్ మంజూరు చేసినప్పటికీ వారిద్దరూ ఈడీ కస్టడీలో ఉన్నారు. వారి బెయిల్పై స్టే విధించాలని సిబిఐ కోరగా అందుకు కోర్టు నిరాకరించింది. వారింకా బెయిల్ బాండ్ సమర్పించలేదని, అలాంటప్పుడు స్టే విధించే అంశం ప్రస్తావనకు రాదని కోర్టు అంటోంది. మరోపక్క ఇద్దరిపై త్వరలో చార్జ్షీట్ దాఖలు చేయబోతున్నట్లు సిబిఐ తెలిపింది. సున్నితమైన అంశం కావడంతో అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు వెల్లడించింది.